పాతూరులో పాసంవారింటి ఆడబిడ్డగా పుట్టిన ఆ తల్లి కర్రివారింటికి కోడలుగా వెళ్ళారట. చాలా చోట్ల ఇదే విధంగా మానవ రూపంలో అవతరించిన పరాశక్తి తన మహత్యాన్ని లోకానికి చాటిన మీదట గ్రామ దేవతలుగా కొలువు తీరిన చరిత్రలు ఎన్నో ఉన్నాయి. సుమారుగా ఇప్పటికి 175 సంవత్సరాలకు పూర్వం అప్పటి పెద్దల మాటల ప్రకారం బలుసులమ్మవారు కర్రివారింట అడుగుడిన దరిమిల అప్పట్లో ఎన్నో మహిమలు చూపేవారట. మండుతున్న అగ్నిగోళాలను చేతులతో తిప్పేవారట. ఆకాశంలో ఎన్నో వింతలు చూపేవారట. అనేక రోగాలను నయం చేసేవారట. అయితే తన ఆవిర్భావం గురించి అప్పట్లో వారి కుటుంబ పెద్దలకు తెలిపిన అమ్మవారు తాను పరాశక్తి అంశనని, ఈ ఊరిని కాపాడుతూ గ్రామదేవతగా ఉంటానని, తనకు గుడి కట్టించి ప్రతి సంవత్సరం జాతర జరిపించమని కోరిన ప్రకారం అత్తవారి కుటుంబం కర్రి వంశీయులు అప్పటి జమీందార్ కర్రి నారాయణ అప్పారావు గారు గుడి కట్టించగా, ఇప్పటికీ వారి వంశీయులు గ్రామ పెద్దలు జాతర నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ జాతరలో బలుసులమ్మ అమ్మవారి ఘటాన్ని, మూర్తిని అమ్మవారి పుట్టిల్లు అయినట్టి పాసంవారింటికి తీసుకువెళ్ళి, తరువాత అత్తవారిల్లు కర్రివారింటికి తీసుకువెళ్లడం ఆచారం. ఈ పురప్రజలకు శ్రీ బలుసులమ్మవారి జాతర ఒక గొప్ప వేడుక. జాతి కులం అనే వివక్ష లేని విధంగా వేలాది భక్తులు అమ్మవారికి ముచ్చటగా జాతర జరిపిస్తారు. అయితే కాలక్రమంలో ఏటా జాతర జరిపించటం కాకుండా రెండేళ్లకో, మూడేళ్లకో, లేక ఐదేళ్లకో జరిపించటం అనే విధంగా ఆచారం మార్పు చెందింది. కొన్ని ఆటంకాలు ఏర్పడిన దృష్ట్యా శ్రీ అమ్మవారి జాతర 1970 నుంచి జరగలేదనే చెప్పాలి. సుమారు 40 సంవత్సరాల విరామం తర్వాత 2014 జూన్ నెలలో శ్రీ బలుసులమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరిగి చరిత్ర సృష్టించడం జరిగింది. అప్పటి నుండి అమ్మవారి ఆలయం పలు ఆర్జిత సేవలతో దేవాదాయ శాఖ నేతృత్వంలో పూర్వ వైభవాన్ని పొందుతూ ఉన్నది. 2016లో ఆలయ పునర్నిర్మాణం జరగడంతో శ్రీ బలుసులమ్మమ్మ వారిని తాడేపల్లిగూడెంలో పురదేవతగా కొలుస్తూ మూడు తరాల ప్రజలు ఒక విధమైన సంతృప్తిని పొందుతూ ఉన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా.
ఇప్పటికీ అమ్మవారి జాతరను ఎప్పుడు జరిపించాలి అన్నది దేవాలయం కార్యవర్గం పుర ప్రముఖులు పాతూరులోని పెద్దలు కలిసి నిర్ణయిస్తారు ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం ఈ పట్టణంలోని ప్రతి వధూవరులు పెళ్లికి వెళ్ళే ముందు అమ్మవారిని దర్శించి చలిమిడి పానకాలు చెల్లించుకోవడం ఆచారం పెళ్ళికొడుకైతే పానకం కావడిని భుజాన వేసుకుని అమ్మవారి సన్నిధిని చేరుకుని ఆశీస్సులు పొందటం తరతరాలుగా జరుగుతూ వస్తుంది తాడేపల్లి గుడిలో కొలువైన ఈ చల్లని తల్లి భక్తులను పరిపాలిస్తూ నమ్ముకున్న వారి కోరికలు తీర్చే కొంగు బంగారు అనిపించుకుంది అమ్మవారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా అనేక ప్రత్యేక ఉత్సవాలు పూజలు జరుగుతుంటాయి ఈ ఉత్సవాలలో అమ్మవారు ప్రత్యేక అలంకారాలలో దర్శనమిస్తారు సామూహిక కుంకుమ పూజలు చండీ హోమం వంటివి కూడా జరుగుతుంటాయి పాతూరులో ఉన్న అమ్మవారి పార్కు వద్ద పుట్టింటి పాంపు ఉత్సవం నిర్వహిస్తారు ఈ సందర్భంలో పుట్టింటి వారి ఇంటిని చేరుకొని మళ్ళీ ఊరేగింపుగా అత్తవారింటిని దర్శించి దేవాలయాన్ని చేరుకుంటారు దేవి నవరాత్రులు మిగతా పర్వదినాలలో కూడా విశేష పూజలు జరుగుతుంటాయి భక్తులు అనేక విధాలుగా మొక్కులు ముడుపులు చెల్లించుకుంటారు పలికే తల్లివమ్మ మొరవినవ మా బలు సులమ్మ మంగళకారిణి దీవమ్మ మహిమాన్వితవు నీవమ్మ మంగళకారిణి వీవౌమ మహిమాన్వితవు నీవౌమ లలితాంబికవు నీవమ్మ నవదుర్గలు నీవేనమ్మ పిలిచిన పలికే తల్లివమ్మ మొరవినవ మా బలుసులమ్మ పిలిచిన పలికే తల్లివమ్మ మొరవినవ మా బలుసులమ్మ నీకను సన్నల జగములు కదిలేను దిక్పాలకులే నీ ముందు నిలిచేరు నీకను సన్నల జగములు కదిలేను దిక్పాలకులే నీ ముందు నిలిచేరు ప్రకృతికి మూలమై చరాచరములను ప్రకృతికి మూలమై చరాచరములను పరిపాలించెడి అధినేత్రి నీవమ్మ ముచ్చగముల నేలు రాణివే దిగి వచ్చినావు బలుసులమ్మవై ముచ్చగముల నేలు రాణివే రెండో రోజు ఉగాది ఉత్సవం
దినోత్సవాల సందర్భంగా అమ్మవారిని పుట్టింటి ప్రాంగణానికి తీసుకొచ్చాం. మన పాసం కాశీ గారి ఇల్లు, ఇప్పుడు మనం అక్కడే నిలబడి ఉన్నాం. వారింట్లోనే అమ్మవారి యొక్క పుట్టిల్లు ఇది. అమ్మవారి పుట్టింటి కార్యక్రమం, పాన్పు కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు దాకా మీరు విజువల్స్ లో చూస్తుంటారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా మన కాశీ గారి యొక్క బంధువులు, అలాగే వారి కుటుంబ సభ్యులందరి పర్యవేక్షణలో చక్కగా అమ్మవారికి పుట్టింట్లో జరగాల్సినటువంటి కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా ఉత్సవ కమిటీ తరఫున మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. తదుపరి కార్యక్రమం మేము అమ్మవారిని మళ్ళీ ఆలయానికి తీసుకెళ్ళడం. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన పుట్టింటి వారికి, అలాగే ఈ పాతూరు ప్రజలందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఉత్సవ కమిటీ తరఫున జై పరశురామ తల్లి. జై పరశురామ తల్లి. ఈరోజు పరశురామ వారి ఉత్సవాల భాగంగా ఇది రెండో రోజు. ఈరోజు అమ్మవారి వాళ్ళ పుట్టింటికి గ్రామం అంతా ఆవిడ పుట్టిన ఏరియా అనగా పాతూరంతా ఆవిడ ఆ వీధులు పొరవీధులన్నీ తిప్పి ఆవిడ చూపించి ఆవిడ సొంత పుట్టిలేటువంటి పాసవారు ఇంటికి తీసుకొచ్చి అమ్మవారిని ఇక్కడ పెట్టడం జరిగింది. అమ్మవారికి పుట్టింట్లో చేయవలసిన మర్యాదలు, మా అమ్మవారికి చేయవలసిన పూజ కార్యక్రమం వాళ్ళు పాసివారు అందరూ ఆడపడుచు కాబట్టి వాళ్ళందరూ కాశీ గారు, వారి భార్య, వాళ్ళ పిల్లలు అందరూ కూడా అమ్మవారికి కావలసిన పూజ కార్యక్రమం చేశారు. అలాగే ఈరోజు ఆ అమ్మవారి తరఫున ప్రసాదంగాను పానకం, వడముప్ప అన్ని పంచిపెట్టి చేశారు. మేము ఇప్పుడు ప్రస్తుతం అమ్మవారి యొక్క పుట్టింట్లో ఉన్నాము. అలాగే అమ్మవారి యొక్క పుట్టింటి కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారు ఆదేశించే వరకు ఉండి అమ్మవారి యొక్క ఆదేశం మేరకు ఆవిడ మాకు తీసుక మళ్ళీ యథాస్థానానికి వెళ్దాం అన్న వరకు కూడా మేము ఆవిడకి ఉంది. ఆవిడ చెప్పి మళ్ళీ మేము ఊరేగింపుగా తీసుకుని అమ్మవారిని యథాస్థానంలో గుళ్ళో మళ్ళీ కట్టడం జరుగుతుంది. అలాగే ఈ పాతూరు ఆడపడుచు కాబట్టి పాతూరులో ఉండే ప్రతి ఒక్క ప్రజానీకానికి అందరికీ కూడా ఉత్సవ కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు చెప్పి తెలియపరుస్తున్నాం. అట్లాగే ఈ పాతూరు వారందరూ కూడా ఉగాది మహోత్సవ సందర్భం ఉగాది రోజున దర్శనార్థం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. తదుపరి ఆదివారం నాడు అన్న సందర్భం జరుగుతుంది. అమ్మవారి ఊరేగింపు కూడా ఉన్నది. ఆ ఊరేగింపులో కూడా పాల్గొని అన్నదాన కార్యక్రమంలో వచ్చి ప్రసాదం స్వీకరించి మీ యొక్క పాతూరు మీ ఆడపడుచు కాబట్టి ఆవిడ కార్యక్రమాలన్నింటిలో కూడా మేము పిలిచినా పిలవకపోయినా మీదిగా మీ ఆడపడుచుగా భావించి మీరందరూ వచ్చి ఈ ఉత్సవాలు జయప్రదం చేసి రావాల్సిందని చెప్పి మేము కోరుకుంటున్నాం. శ్రీ 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 పరశురామ అమ్మవారి యొక్క మరి ప్రధాన ఘట్టమైనటువంటి అమ్మవారి యొక్క పుట్టినిల్లైనటువంటి పాసం కాశీ గారి పురమేదులు కూడా ఊరేగించి అమ్మవారిని శాస్త్రోక్తంగా వారు పుట్టింటికి తీసుకురావడం జరిగింది. మరి ఆ పుట్టింటికాడ పూజా కార్యక్రమాలన్నీ కూడా సమర్పణ అయిన తర్వాత మరి అమ్మవారిని మళ్ళీ యథాస్థానంలో ఆ అమ్మవారి యొక్క ఆదేశం వరకు మరి గుళ్ళో తీసుకెళ్లి అమ్మవారిని గుడి ప్రాంగణంలో పెట్టడం జరుగుతోంది. మరి ఇంత ఘనంగా ఈ ఉత్సవాల్లో రెండవ ఘట్టంలో పాల్గొన్న శ్రీమూర్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ఉత్సవ కమిటీ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి తదుపరి ఆదివారం ఉగాది రోజు, శనివారం ఉగాది రోజు మరి ఆ రోజున ప్రీతమ శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు అయినటువంటి ఈ ఉత్సవ కమిటీకి దశా దిశ నిర్దేశించే అధినాయకుడు మా కొట్టు సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే గారు మరి ఆలయ ప్రాంగణానికి వేయించేస్తూ ఉంటారు. ఆయన 10:30 గంటలకి దర్శనార్థం ప్రజలు అందరితో సమక్షంలోని మరి ఆ దర్శనార్థం ఆయన వస్తున్నారు. మరి ఆయన రాకనే పురస్కరించుకుని అందరూ కూడా యావన్న మంది భక్తులు కూడా ఎవరన్నా వెండి కవచానికి ఇవ్వాల్సిన రాతలు ఎవరైనా ఉంటే మరి ఎమ్మెల్యే గారి యొక్క అమృత హస్తాలతో వారికి అందించి ఆ అమ్మవారి కవచంలో మీ వంతు పాత్రను పోషిస్తారని చెప్పిన సవినయంగా తెలియజేసుకుంటూ మరి రానున్న కాలం తక్కువ కాలం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఉగాదిలో ఇస్తే అమ్మవారికి పూర్తిగా ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే వెళ్ళి అని చెప్పిన సభ్యంగా ఈ పట్టణ ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ప్రతిరోజు కూడా జరిగే ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ అమ్మవారి యొక్క పూజ కైంకర్యాల్లో కానీ యావన మంది భక్తులు కూడా పట్టణం నుంచి ఇతర నియోజకవర్గం నుంచి కూడా తరలి వచ్చి మరి అమ్మవారిని సేవించాలని కోరుతున్నాం. అలాగే ఉగాది రోజున ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఆడపడుచుకి
ప్రతి ఒక్కరికి సోదర సోదరులందరికీ కూడా దర్శనార్థం కూడా పెద్ద ఎత్తున వస్తారని చెప్పిన ఒక అంచనా వేశారు. మరి ఆ అంచనాకి తగ్గట్టుగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా సేవించుకునే విధంగా తరించే విధంగా మరి ఏర్పాట్లన్నీ కూడా చేస్తా ఉన్నాం. మరి ఆ కార్యక్రమాన్ని కూడా ఆజ్ఞాంతం తలకించి అమ్మవారి కృపకు పాల్గొనాలని చెప్పిన సవినయంగా మేము అందరూ కూడా తెలియజేస్తుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్. నీ వంటి సుందరాంగి దాసీగా రాదు గనుక.